పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి. వైఎస్ పాలన గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ తెలుసునని, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాల్ని తెచ్చిన నేతగా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన పాలనలో అవినీతి జరిగింది అనటం మంచిది కాదని అన్నారు ఆయన. పంచిపాలన చేశారని ఒప్పుకుంటున్నాం. నాకు తెలిసి వైఎస్ గారి టైంలో జరిగిన చెడ్డ పనులు ఏవి మాకు చెప్పమనండి. పలానా చెడ్డ పని అని ఎన్ఫోర్స్మెంట్లు ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు చేసింది రాజశేఖర రెడ్డి గారా? జలయగ్రం ప్రాజెక్టు కింద ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారా కాదా? చెప్పండి, అడగండి, మీరే పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి. వైఎస్ పాలన గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ తెలుసునని, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాల్ని తెచ్చిన నేతగా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన పాలనలో అవినీతి జరిగింది అనటం మంచిది కాదని అన్నారు ఆయన. వైఎస్ గారి పాలన రాష్ట్రానికి తెలుసు. కళ్యాణ్ గారు ఇప్పుడు పంచిపాలన చేశారని ఒప్పుకుంటున్నాం. నాకు తెలిసి వైఎస్ గారి టైంలో జరిగిన చెడ్డ పనులు ఏవి మాకు చెప్పమనండి. పలానా చెడ్డ పని అని ఎన్ఫోర్స్మెంట్లు ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు చేసింది రాజశేఖర రెడ్డి గారా? జలయగ్రం ప్రాజెక్టు కింద ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారా కాదా? చెప్పండి, అడగండి, మీరే పవన్ కళ్యాణ్ గారిని.